హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. ఈరోజు మనం అందరూ ఎంతగానో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియోకు చూద్దాం. ఈరోజు ఏంటంటే పంచింగ్ బ్యాగ్ని ఎట్లా ఫీల్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ వీడియో నేను ముందు షూట్ చేస్తాను, అదేంటంటే సరిగ్గా షూట్ అవ్వలేదు. అండ్ లోపల ఉన్న ఈ దీనికి కావాల్సింది కూడా వెట్గా ఉంది. సో మనం యాక్చువల్లీ అందరూ ఏం చేస్తారంటే ఈ శాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటారు. శాండ్ అసలు వాడకూడదు. మన దగ్గర ఒక బ్యాగ్ ఉండే చూశారు కదా, ఇదిగోండి పంచింగ్ బ్యాగ్, ఇది పాడైపోయింది, పూర్తిగా చినిగిపోయింది. అందుకని చెప్పి ఇది ఆరియన్, చాలామంది ఆరియన్ కొంటున్నారు కదా, తక్కువలో వస్తుందని చెప్పి అమెజాన్లో. సో అదే కంపెనీది, మా ఫ్రెండ్ ఇంకోటి తెప్పిస్తే వాడిది ఫిల్ చేసి ఇస్తానని చెప్పాను నేను. ఇప్పుడు నా పాత బ్యాగ్లో ఉన్న స్టఫ్ ఇందులోకి ఎక్కిస్తాను. సో అందరూ ఏం చేస్తారంటే, నేను బ్యాగ్ ఎంప్టీ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాను, చిన్న చిన్న క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాను. సో అందరూ ఏంటంటే ఏం చేస్తారంటే వుడ్ పౌడర్, శాండ్ పౌడర్, వరి పొట్టి ఇట్లాంటివి వాడుతుంటారు. అసలు ఎంత చెత్త, అది వాడకూడదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, శాండ్ బ్యాగ్ ఇవన్నీ వేస్తే హార్డ్ అవుతుంది బాడీ, బ్యాగ్ రియాక్షన్ రాదు. మన బ్యాగ్ కొడితే రియాక్షన్ ఉండాలి, శాండ్ బ్యాగ్ హార్డ్గా ఉంటుంది రియాక్షన్ రాదు. అంటే బ్యాగ్ కొడితే మనకు ఆపోజిట్లో రావాలి, ముందు కదలటం కాదు, బ్యాగ్ మనకు సపోర్ట్ చేయాలి. ఓకే, సో మనం వేయాల్సింది ఏంటంటే ఇందులో క్లోత్ చేయాలి. చూసారు కదా, ఇవి క్లోత్ పీసెస్, మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను. చూసారు కదా, ఇవి గుడ్డ పేలికలు అంటారు, మనకి టైలర్ షాపులు ఇట్లా వేసి దొరుకుతాయి. టైలర్ షాప్లోనే కాదు, మనం ఏమేమి తెచ్చుకోవచ్చు అంటే ఇట్లాంటి క్లోత్ పీసెస్ తెచ్చుకోవచ్చు, చిన్న చిన్నవి. అండ్ అట్లాగే బైక్స్ సీట్ కవరింగ్స్ వేస్తుంటారు, వాళ్ళ దగ్గర వేస్ట్ పీసెస్ వస్తుంటాయి అవి. అండ్ ఇంకా కొన్ని పేపర్ పీసెస్ కానీ ఇట్లాంటివి తెచ్చుకోవచ్చు. బట్ ఇన్ని తెచ్చుకున్నా కానీ దాన్ని ఫిల్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో క్లోత్ పీసెస్ తెచ్చుకొని ఇట్లా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు బాగా ఎక్కువ సరిపోలేదు, బ్యాగ్లో కొంచెం ఖాళీ వస్తుంది, ఆ ఖాళీని కూడా ఎట్లా ఫిల్ చేయాలో చెప్తాను నేను. ఇట్లాంటి క్లోత్ పీసెస్ తెచ్చుకొని, ఇది ఆల్రెడీ మన పాత బ్యాగ్లో స్టఫ్ అనమాట, ఈ స్టఫ్ ఎట్లా ఫిల్ చేయాలో చెప్తున్నాను. అండ్ ఇంకోటంటే హెవీ బ్యాగ్ని ఎట్లా ఫిల్ చేసుకోవాలో చెప్తాను ఇంకొక వీడియోలో. హెవీ బ్యాగ్ మనం ఇప్పుడు బ్యాగ్ మళ్ళీ కొనాలి, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. తక్కువలోనే దొరుకుతుంది బట్ బడ్జెట్ మన దగ్గర లేదు. ఎంత ఎంటీ బ్యాగ్ 450 ఎంతకో వస్తుంది, అంత బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఉన్న తక్కువలో ఉన్న బ్యాగ్ని మనం ఇప్పుడు ఫిల్ చేసి చూద్దాం. ఇదంతా ఇట్లా ఓపెన్ చేసుకుని, ఇవి ఇంత గట్టిగా అయిపోయింది. ఫస్ట్ అంతా ఓపెన్ చేసుకోండి ఫ్రీగా. ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత పట్టుకో, ఇట్లా పట్టుకు, ఇది కూడా పట్టుకో. ఫస్ట్ కింద వేయాలి, కొంచెం వేయండి ఫస్ట్. కొంచెం వేసిన తర్వాత ఇందులో ఎయిర్ ఫీలింగ్స్ వస్తాయి, ఎయిర్ గ్యాప్స్ వస్తుంటాయి, ఇది మనం క్లియర్ చేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు కర్ర తీసుకొని కిందకి పెట్టు. ఇట్లా పొడవాలి. ఎందుకు పొడవాలి అంటే వీటి మధ్యన ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఆ గ్యాప్స్ని మనం క్లియర్ చేయాలి. ఇట్లా పొడిచి చూడండి, ఇదంతా పీసెస్ అంతా ఓపెన్ చేసేసి వేస్తూ కొంత ఎక్కువ కూడా వేయకూడదు. ఫస్ట్ వేసేసి ఇట్లా ఫిల్ చేస్తూ ఉండాలి, మొత్తం పీసెస్ అంతా స్ప్రెడ్ అయిపోవాలి, ఎయిర్ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఒక లెగ్ బ్యాగ్ లోపలికి పెట్టి తొక్కండి కిందన. అంత హెవీగా చేయొద్దు, కొంచెం తొక్కండి. ఎందుకంటే వేసిన పీసెస్ అన్ని డిస్పోజ్ అవ్వాలి, కొంచెం ప్రెషర్ కింద పెడితే కొంచెం ఒత్తిడికి కిందకు దిగుతుంది. ఓకేనా, అట్లా పై పని వేసుకుంటే వెళ్తే మీకు ఫిల్ అవ్వదు బ్యాగ్. క్లోత్స్ ఇట్లా చేయాలి. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. తొక్కిన తర్వాత మళ్ళీ కర్రతో మాత్రం ఇట్లా పొడవటం మాత్రం మర్చిపోకండి. కర్రతో పొడవకపోతే ఏమవుతుందంటే, మీకు చెప్పే కదా, ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి, ఎయిర్ గ్యాప్స్ ఉండిపోతాయి, మనకి బ్యాగ్ కరెక్ట్గా ఉండదు, కరెక్ట్గా దిగదు లోపలికి మ్యాటర్. మళ్ళీ కాలు లోపలికి పెట్టి తొక్కండి బ్యాగ్ని. క్లోత్ పీసెస్ కానీ కాటన్ కానీ చాలా బెస్ట్, ఎందుకంటే మిగతా మీరు ఏవే వేసినా రియాక్షన్ రాదు. ఆర్ఎల్స్ మీరు రబ్బర్ టైర్ పౌడర్ వేసుకోవచ్చు. అవి మీకు టైర్ రీబటన్ షోరూమ్స్కి వెళ్తే టైర్స్ రీబటన్ చేస్తుంటారు కదా, పాడైపోయిన టైర్స్ని మళ్ళీ రిపేర్ చేయడం వాళ్ళ దగ్గర దొరుకుతుంటాయి. బట్ వాళ్ళు పే చేస్తే ఇస్తారు. అవి మీకు కొంచెం క్వాలిటీ బ్యాగ్స్ ఉంటాయి, మన లీవ్ ఉంది కదా, లీవ్ బ్యాగ్ అందులో అయితే బాగుంటుంది, లేదా క్యాన్వాస్ బ్యాగ్లో అయినా బాగుంటుంది, సింథటిక్ లెదర్ బ్యాగ్స్లో అయినా బాగుంటుంది. ఈ రెగ్జిన్ క్లాత్ ఏంటంటే ఇవి చినిగిపోతాయి వాటికి. గాయస్ ఎంతో కష్టపడి ఈ వీడియోని షూట్ చేస్తూ బ్యాగ్ని ఫిల్ చేస్తున్నాం. మాకు బ్యాగ్ ఫిల్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. సో నేను కట్ చేసి పెడతాను.
ఇంత కష్టపడి చేస్తున్నా కానీ మాకు మీ నుంచి కొంచెం సపోర్ట్ అయితే ఆశిస్తుంటాను. నేను కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేసి కామెంట్ చేసి అందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు కదా తెలుగులో ఎట్లా చేయాలని. నేను మీ అందరికి మంచి కంటెంట్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అట్లాగే మీరు ఎంతో కొంత డొనేట్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది, మన ఛానల్కి ఇంకా మన ఛానల్ గ్రోత్ కూడా ఇంకా బాగుంటుంది. 15 మినిట్స్ నుంచి ఫిల్ చేస్తుంటే కనీసం చూడండి, ఇప్పుడు ఇంత అయింది 15 మినిట్స్ మేము ఫిల్ చేస్తుంటే. ఇదన్నమాట ఇట్లా ఉంటుంది పంచిం బ్యాగ్ ఫిల్లింగ్కి. మేము ఇంత కష్టపడుతుంటాం, మీరు కనీసం మాకు లైక్ కూడా చేయరు. లైక్ చూసి అట్లా వెళ్ళిపోతుంటారు. కొంచెం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి అందరు, ప్రతి ఒక్కళ్ళు. కొంచెం సపోర్ట్గా ఉంటుంది మాకు కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి. హే గైస్, చూడండి ఆల్రెడీ నేను బ్యాగ్ని సగం ఫిల్ చేశాను, నాకు ఎవరు సపోర్ట్ లేరు. మన ఈశ్వర్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు ఎమర్జెన్సీ పని మీద. ఆ తర్వాత రోజు కూడా నాకు కుదరలేదు, ఎందుకంటే అది ఈ స్టఫ్ ఉంది కదా, ఈ క్లోత్స్ స్టఫ్ అంతా, ఈ స్టఫ్ అంతా ఏమైందంటే తడిచింది. ఇక్కడ మాకు పైన ట్యాంక్స్ ఉన్నాయి, ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ ఇవి నిండిపోవటం వల్ల, చూడండి ఈ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి నిండటం వల్ల ఏమైందంటే ఈ స్టఫ్ కొంచెం తడిచింది. ఇక్కడ నేను పైన ఆరబెట్టాను. సో మళ్ళీ దీన్ని ఇందాక ఆరబెట్టేసి బాగా ఎండకి ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేద్దామని చేశాను. అండ్ ఆల్రెడీ నేను ఈ బ్యాగ్ని, మన బ్యాగ్ ఉంది కదా ఇది ఆరియన్ మనం ఫిల్ చేస్తున్నాం కదా, దీన్ని సగం నేను ఫిల్ చేసేసాను ఆల్రెడీ. చూడండి నిన్న మన ఇందాక వీడియోలో కొంచెం ఇంతవరకు ఉంది కదా, నేను ఫార్వర్డ్ చేశాను, నేను మొత్తం ఇక్కడ దాకా ఫిల్ చేశాను. సో ఇది నేను ఫిల్ చేసింది ఇప్పటిదాకా. దీన్ని ఫిల్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట, ఎందుకంటే ఫిల్ చేయడానికి ఎవరు లేరు. ఎవరు లేకపోయినా సరే నేను ఒక్కనే ఫిల్ చేస్తా కూర్చున్నాను. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇంత కష్టపడలేదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను స్టఫ్ మార్చేది ఏం లేదు, తడిచింది స్టఫ్. కొంచెం ట్యాంక్లో వాటర్ వచ్చాయి కదా, దాదాపు ఒక 3 డేస్ నుంచి అనుకున్నా దీన్ని మళ్ళీ ఎండబెట్టడం తడవడం, ఎండబెట్టడం తడిచిపోవడం. సో ఈరోజు ఎట్లా అయినా సరే కొంచెం లైట్గా తడున్నా కానీ నేను ఇందులో ఫిల్ చేసేస్తున్నాను. ఫిల్లింగ్ ఆల్రెడీ చూసారు కదా, మళ్ళీ చూపిస్తాను కొంచెం. ఇందాక అప్పటికీ క్లారిటీగా చూపించాను నేను మీకు, అయినా కొంచెం ఇంకా క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి ఫిల్లింగ్, ఇవి క్లోత్స్ గుడ్డ పేలికలు అంటారు, మనకి టెలిషాప్లో దొరుకుతాయి. ఈ గుడ్డ పేలికలు ఫిల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ చెక్కబొట్ట మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే, అంతకుముందు నేను ఈ క్లోత్స్తో ఫిల్ చేశాను కదా, ఫిల్ చేసినప్పుడు సరిపోకపోతే నేను పైన కొంచెం ఈ వుడ్ పౌడర్ వేసాను. చూడొచ్చు మీరు వుడ్ పౌడర్ దగ్గర నుంచి, ఇది పొట్టు కాదంటే ఇది మనం రఫ్ చేసినప్పుడు వుడ్ని ఇట్లా వస్తుంది అనమాట. మీకు పొట్టు అనుకోండి కొంచెం హార్డ్గా ఉంటుంది, పొట్టు కొంచెం ఇసుక ఒకేలాగా ఉంటాయి, అందుకని చెప్పి నేను వేసాను, క్లోత్స్ కలిసిపోతుంది అని చెప్పేసి. ఇది వేస్తున్నాను పైన, ఇవన్నీ మనం పీసెస్ విడివిడిగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా వేసి కొంచెం మనం ఇట్లా వేస్తాం కదా, వేసిన తర్వాత అది ఎయిర్ గ్యాప్స్ ఉండిపోతాయి. ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా ఇందాక చూపించినట్టే కర్రతో పడవాలి, కర్రతో పొడిస్తే ఎయిర్ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. అలా కష్టపడాల్సి వస్తుంది ఈ వీడియో షూట్ చేయడానికి, ఎందుకంటే పైన ఇంట్లో పెట్టుకుని చేయలేము మిగతా వీడియోస్ లాగా. గ్రౌండ్లో అవ్వదు, గ్రౌండ్లో స్టఫ్ మొత్తం పెట్టుకొని కావద్దు, గాలికి ఎగిరిపోతుంది. సో ఇంక మా ఇంటి టెర్రస్ మీద చేయాల్సి వస్తుంది. ఇదేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండ ఉంటుంది, ఒక 5 o'clock వచ్చేసరికి కొంచెం ఎండ కంట్రోల్ అవుతుంది. ఈరోజు ఇందాక ఒక 4:30 నుంచి ఎండ పోయింది, వర్షం పడేటట్టు ఉంది. సో కూల్గా ఉంది కదా, నేను వచ్చి షూట్ చేసేస్తున్నాను. ఎండలో అసలు కష్టం, నా ఫేస్ కనిపించదు మీకు, అండ్ బాగా అన్ఈజీగా ఉంటుంది ఎండలో షూట్ చేయడానికి వీడియో. లేసాం కదా, ఇప్పుడు దీన్ని తొక్కాలి మనం, తొక్కితే ఒక కొంచెం దిగుతుంది లోపలికి. కొంచెం గట్టిగా తొక్కండి, లోపలికి దిగాలి కదా, ఇది మొత్తం కంప్రెస్ అవుతుంది లోపలికి. కంప్రెస్ అయితే మనకు కొంచెం స్పేస్ వస్తూ ఉంటుంది. చూసారు కదా ఇట్లా దిగిందో, కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. అట్లాగే మళ్ళీ ఈ స్టఫ్ని ఇంకొంచెం వేసుకున్నాం. స్టఫ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కాదు, మీ ఇందులో చూడటానికి ఎక్కువే ఉండదు, సేమ్ ఇట్లాగే చేసుకుంటూ ఉండాలి. మంచి బ్యాగ్ని టైలరింగ్ షాప్స్లో వీళ్ళు క్లోత్స్ అనేది వేస్ట్
పుట్టిన తర్వాత అవి కట్ పీసెస్ వస్తాయి, చిన్న చిన్న వేస్ట్ పడేసి ఉంటారు. మీరు ఆ వేస్ట్ పడేసేవి మీరు చెప్పి చెప్తే రూమ్స్ తీసి పెడతారు డైలీ. మీరు వెళ్ళి అవి తెచ్చుకోవచ్చు. అండ్ అట్లాగే బైక్స్ కి సీట్స్ చేస్తుంటారు, సీట్ కవరింగ్ చేస్తుంటారు, వాళ్ళు కూడా వేస్ట్ గా పడేస్తుంటారు పీసెస్ అన్ని. చెప్తే పక్కన పెడతారు, మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. అవైతే బాగా పనిచేస్తాయి, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అండ్ అట్లాగే మీ ఇంట్లో వేస్ట్ క్లాత్స్ కూడా మీరు కట్ చేసి ముక్కలు ముక్కలు వేసేసుకోవచ్చు. మీరు ఎంత పెద్ద తోపు పంచింగ్ బ్యాగ్ అయినా సరే ఇవే ఉంటాయి అనమాట, క్లోత్ పీసెస్, కాటన్ పీసెస్ ఇట్లా ఉంటాయి. కాదు ఇంకా హెవీ బ్యాగ్ కావాలంటే హైడ్రో బ్యాగ్ ఉంటుంది, అంటే వాటర్ వస్తుంది అనమాట, వాటర్ మనం ఫిల్ చేసుకోవాలి. ఆ బ్యాగ్ అంటే ఇంకా హార్డ్ ఉంటుంది, హార్డ్ కాదు బాగుంటుంది హైడ్రో బ్యాగ్ వచ్చేసరికి. కాకపోతే చాలా కాస్ట్లీ, అది 3 ఫీట్ బ్యాగ్ వచ్చేసరికి అవి 10,000 అరౌండ్ 10,000 దాకా ఉంటాయి. హైడ్రో బ్యాగ్స్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయో లేదో తెలియదు. సో గైస్, ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఒక పంచింగ్ బ్యాగ్ ని ఫిల్ చేసేసాం. చూసారు కదా ఎంత కష్టపడ్డానో. ఈ ఫిల్ చేసిన టైంలో మీకు ఇక్కడ ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టేసి మీ దగ్గర మిగిలిపోయిన వేస్ట్ అంతా ఇట్లా పెట్టుకుని ఏం చేస్తారంటే, మన పాతది పంచింగ్ బ్యాగ్ ఉంది కదా దాని కింద ఇది ఉంటే ఇది చించేసాను, అది చినిగిపోయింది ఎప్పటికో, ఇప్పుడు చినిగిపోయింది. దీన్ని ఇట్లా మనం మడత పెట్టేసి ఇట్లా పెట్టాలి, మొక్కి పెట్టాలి. ఇది మొత్తం బయటికి వెళ్ళనీయకుండా చిన్నగా ఒక సైడ్ నుంచి జిప్ వేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా వేయండి, ఈ స్టఫ్ మొత్తం బయటకు వెళ్ళనివద్దు, ఎందుకంటే ఈ స్టఫ్ అణిగిపోయి కిందకి దిగుతుంది కొన్ని రోజులకి. ఇంకా మనం రెగ్యులర్ యూజ్ చేస్తుంటాం కదా బ్యాగ్ ని, అణిగిపోయేదానో కిందకి దిగుతూ ఉంటుంది. జాగ్రత్త పెట్టండి, మీరు కొంచెం గట్టిగా పెట్టారంటే జిప్ తగ్గిపోతుంది, మళ్ళీ మొదటిగా వస్తుంది. చిన్నగా పెట్టాలి, వీడియో రికార్డ్ అవుతుంది. చూసారు కదా ఇట్టకేళ్ళకి చివరికి మనం ఒక పంచింగ్ బ్యాగ్ ని ఫిల్ చేసేసాం. అన్ఫిల్డ్ బ్యాగ్ తీసుకొని నానా తంటాల పట్టిన ఈ బ్యాగ్ ని ఫిల్ చేయడానికి, ఇందాక స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు గంట పట్టింది, గంట పైన పట్టింది బ్యాగ్ ని ఫిల్ చేయడానికి. అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, బట్ మనం యూజ్ చేసేప్పటికి బ్యాగ్ కిందకి దిగుతుంది. సో మీరు ఇది గైస్ ఇది చూసారు కదా ఎట్లా ఒక పంచింగ్ బ్యాగ్ ని ఫిల్ చేయాలి చూసారు కదా. ప్లే సింపుల్, మళ్ళీ ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాను. వేస్ట్ క్లాత్స్ ఉంటాయి, ఇప్పుడు మనం డ్రెస్ కుట్టిస్తాం కదా టైలర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర వేస్ట్ పీసెస్ వచ్చేస్తుంటాయి కదా, అవన్నీ ఏం చేస్తారంటే మీరు వెళ్ళి చెప్పి మాట్లాడుకొని ఒక వస్తుంటుంది అది మొత్తం తీసుకొచ్చుకోండి, డైరెక్ట్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చుకోండి. చాలా ఎక్కువ అవసరం అవుతుంటాయి కలెక్ట్ చేసుకుని. అట్లాగే బైక్కి కార్స్కి సీట్ కవర్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర దొరుకుతుంటాయి ఆ క్లాత్స్. ఆ క్లాత్స్ మీరు తెచ్చుకోవచ్చు, వేస్ట్ పడేస్తుంటారు కదా అవి తెచ్చుకోవచ్చు. అండ్ అట్లాగే వుడ్కి పౌడర్ వస్తుంటుంది, అంటే మనం గీకితే ఒక పల్చగా వస్తుంటుంది చిన్న చిన్న పీసెస్,
అవి తెచ్చుకో, అవి కొంచెం చాలా ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ క్లోత్స్ మనం వేస్ట్ పీసెస్ కావాల్సి వస్తుంది. అండ్ అవి తీసుకొచ్చుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే చిన్న చిన్న వేస్ట్ క్లోత్ పీసెస్ కొంచెం కొంచెం వేయండి. వేసిన తర్వాత అట్లా కొంచెం వేసేసి ఒక కర్ర తీసుకొని పొడవండి. పొడిచిన తర్వాత ఒక ప్లేట్ కానీ లేదా మీరు కాలు పెట్టి తొక్కండి లోపల, కానీ అది కంప్రెస్ అయిపోవాలి. అట్లా మళ్ళీ కొంచెం వేస్ట్ క్లాత్ పీసెస్ వేయండి. వేస్ట్ పీసెస్ అన్నీ వేసేయండి, కొంచెం మళ్ళీ పొడవండి, మళ్ళీ కంప్రెస్ చేయండి కాలుతో తొక్కి. అట్లా అట్లా చిన్నగా చేసుకుంటూ తీసుకురండి. పైకి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే కాలు పెట్టి తొక్కడానికి అవ్వదు. జస్ట్ ఒక మీకు ఏదైనా సరే కంప్రెస్ చేయడానికి ఏదన్నా ఉంటే కనుక ఒక ప్లేట్ కానీ ఒక రాయి కానీ ఏదైనా తీసుకొని ఇట్లా పెట్టి ప్రెస్ చేయండి. అట్లా ప్రెస్ చేసి పై దాకా తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏంటంటే కొంచెం గ్యాప్ లాగా వస్తుంది, పెట్టడానికి అవ్వదు. అయినా సరే మీరు ఆ వేస్ట్ మొత్తం పైన పెట్టేసి కంప్రెస్ చేసి చిన్నగా జిప్పేసేసారంటే ఇది పంచింగ్ బ్యాగ్ చూసారు కదా, రెడీ అయిపోయింది మన పంచింగ్ బ్యాగ్. ఒకవేళ మీరు అట్లా కంప్రెస్ చేయకుండా ఇట్లా వేసేసారనుకోండి అది ఏమవుతుందంటే మీకు గ్యాప్స్ వచ్చేస్తుంది. పంచింగ్ బ్యాగ్ లాగా ఉండదు, చాలా చెత్త అయిపోతుంది ఆ బ్యాగ్. ఇది కాదు, నేను ఎంతో కష్టపడి ఒక పంచింగ్ బ్యాగ్ని ఫిల్ చేసి చూపించాను. చాలా కష్టపడ్డా, మీరే చూసారు కదా ఎంత కష్టమో వీటిని మొత్తం పాత బ్యాగ్లో స్టఫ్ మొత్తం తీసేసి కొత్త బ్యాగ్ తెచ్చి కొత్త బ్యాగ్లు మళ్ళీ మీకోసం ఈ వీడియో అసలు చేస్తుందా మీకోసం. నాకు ఆల్రెడీ ఇంకో పంచింగ్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఈ వీడియో మీకు చేసిందే మీకోసం. ఎట్లా అంటే అందరు తెలియాలి కదా ఎట్లా ఒక పంచింగ్ బ్యాగ్ని ఫిల్ చేయాలనేసి, అందుకని చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అందరితో పాటు. చాలా మందికి యూస్ఫుల్ ఈ పంచింగ్ బ్యాగ్ ఎట్లా ఫిల్ చేయాలి తెలియక తెలుగులో ఎంతవరకు ఎవరు చేయలేదు, అందుకే నేను చేస్తున్నాను. మీకు కనుక ఎంతో కొంత డొనేట్ చేయాలనిపిస్తే మన ఛానల్కి ఎంతో కొంత డొనేట్ చేయండి. ఎంత చేసినా మీకు నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా డిస్ప్లే మీద కూడా వేస్తాను. మీకు నచ్చితే ఎంతో కొంత లైక్ చేయండి, డొనేట్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ డొనేషన్. అది అసలు నాకు సపోర్ట్ లేదు, ఒక్కనే చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ కూడా తోడైతే, మీ డొనేషన్ కూడా తోడైతే నాకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంతవరకు ఒక రూపాయల లాక్డౌన్ వల్ల క్లాసెస్ కూడా లేవు. మీరు యూట్యూబ్లోనే కాదు, మీరు ఎక్కడైనా సరే సెషన్ తీసుకోవాలని బాక్సింగ్ కిక్ బాక్సింగ్ థౌసండ్స్ రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను అసలు ఏం యూట్యూబ్ అంటేనే ఫ్రీ కాబట్టి ఏం ఛార్జ్ చేయకుండా ఏం ఛార్జ్ తీసుకోకుండా మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తున్నాను. నేను బయట ఏవైతే కంటెంట్ చెప్తాను అదే కంటెంట్ మీకు ఇక్కడ యూట్యూబ్లో ఇస్తాను. మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తాను అనుకున్నాను. ఫ్యూచర్లో ఆడియో వీడియో కూడా ఇంకా బాగా డెవలప్ చేసుకోవడం ట్రై చేస్తాను. నాకు సోర్స్ ఏం లేదు ఇన్కమ్ సోర్స్, అందుకని చెప్పి నేను చేసుకోలేకపోతున్నాను. సో ఇది గైస్ అందరితో షేర్ చేశాను ఈ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.